పవన్ కళ్యాణ్ సినిమా పైన హరిశ్ శంకర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ కొత్త షెడ్యూల్ ఫిక్స్ చేసుకున్న దేవరా ట్రైలర్ డేట్ ఫిక్స్ చేసిన ఓం భీ భుష్ కొత్త సినిమా అనౌన్స్ చేసిన అనుపమా పరమేశ్వరన్ ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం పవన్ కళ్యాణ్ సినిమాపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు హరీష్ శంకర్ పవన్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో అనౌన్స్ చేసిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఎలా ఉంటుందంటూ అడిగిన ప్రశ్నకు ఇప్పటి వరకు ఐదు రోజులే షూట్ చేశాం సినిమా ఎలా ఉంటుందో సినిమాలోనే చూపిస్తానంటూ పవన్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పారు ప్రభాస్ రేంజ్ స్టామినా మరోసారి ప్రూవ్ అయింది లేటెస్ట్ గా ఎక్స్ లో హ్యాష్ ట్యాగ్స్ ఆఫ్ ఇండియా లిస్ట్ కు సంబంధించి ప్రభాసే ఫస్ట్ ప్లేస్ లో ఉన్నారు ఎంటర్టైన్మెంట్ వింగ్ లో టాప్ టెన్ హ్యాష్ ట్యాగ్స్ లో వన్ అండ్ ఓన్లీ ప్రభాస్ మాత్రమే లిస్ట్ లో ఉన్నారు సలార్తో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న ప్రభాస్ ప్రస్తుతం కల్కీ రాజాసాబ్ షెడ్యూల్ ఫిక్స్ చేసుకోవడానికి రెడీ అవుతోంది కొరటాల ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న దేవరా సినిమాకు సంబంధించి త్వరలో జరగబోతున్న షెడ్యూల్లో సైఫ్ ఖాన్ సీన్స్ తో పాటు పాట కూడా షూట్ చేయడానికి ప్లాన్ చేస్తోంది టీమ్ నితిన్ వేణు శ్రీరామ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తమ్ముడు కొత్త షెడ్యూల్ మొదలు పెట్టబోతోంది ఈ గురువారం నుంచి వైజాగ్ లో నెక్స్ట్ షెడ్యూల్ స్టార్ట్ చేస్తోంది తమ్ముడు సినిమా క్రేజీ ట్రియో శ్రీ విష్ణు రాహుల్ రామకృష్ణ ప్రియదర్శి లీడ్ రోల్స్ లో రీతు వర్మ హీరోయిన్ గా నటిస్తున్న ఓం భీంభూష్ సినిమా ట్రైలర్ ఈ నెల పదిహేనున రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేసిందైతే విశ్వక్సేన్ చాందిని లీడ్ రోల్స్ లో విద్యాధర్ లో పోయిన శుక్రవారం థియేటర్లోకి వచ్చిన సూపర్ ఫ్యాంటసీ మూవీ గామి ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న ఈ సినిమా యాభై కోట్ల కలెక్షన్ల మార్క్ ను క్రాస్ చేసినట్టు అనౌన్స్ చేసిందైతే బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీ అయిపోతోంది అనుపమ పరమేశ్వరన్ ఆల్రెడీ తెలుగులో స్క్వేర్ తో పాటు పరదా మూవీ చేస్తున్న అనుపమ లేటెస్ట్ గా తమిళ్లో ధ్రువ్ విక్రమ్ తో డైరెక్షన్ లో కొత్త సినిమా అనౌన్స్ చేసింది